ఏపీలో పెనమలూరు రాజకీయాలు ఎప్పుడూ కూడా హాట్ హాట్గానే నడుస్తూ ఉంటాయి రెండు వేల ఎనిమిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఉయ్యూరు నియోజకవర్గం నుంచి వేరుపడి పెనమలూరు ఏర్పాటైంది అయితే ఈ సెగ్మెంట్ ఏర్పడ్డప్పటి నుంచి ఏ పార్టీ కూడా రెండు సార్లు గెలవలేకపోయింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలిస్తే రెండు వేల పద్నాలుగులో మాత్రం టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి పార్థసారథి గెలిచారు మరి ఈసారి పెనమలూరు నియోజకవర్గం ఓటరు నాడి ఎలా ఉందో తెలుసుకునే ముందు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఫలితాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పెనమలూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పార్థసారథికి నలభై ఏడు శాతం ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్కు నలభై రెండు శాతం ఓట్లు ఇతరులకు పదకొండు శాతం ఓట్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వైసీపీ వేవ్ పెనమలూరులో కూడా గట్టిగానే పనిచేయడంతో అప్పట్లో పార్థసారథి గట్టెక్కేస్తారు మరోవైపు బోడే ప్రసాద్ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి మరి ఈసారి ఎన్నికల్లో పెనమలూరు సెగ్మెంట్ లో రాజకీయం ఎలా ఉండబోతోందో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ డీటెయిల్డ్ ఎలక్షన్ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలు ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా జోగి రమేష్ జోగి రమేష్ ప్లస్ పాయింట్స్ చూద్దాం ఏపీ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఆయనకు గుర్తింపుంది ప్రజల్లో పాజిటివ్ మైండ్ సెట్ కూడా ఉంది ఇక పెనమలూరులో యాక్టివ్గా ఆయన ప్రచారాలు కూడా చేశారు జోగి రమేష్ యొక్క మైనస్ పాయింట్స్ను ఇప్పుడు పరిశీలిద్దాం పెడల నుంచే పెనమలూరు మార్పు సమస్య ఇక పెనమలూరు వైసీపీ నేతలు వ్యతిరేకత కూడా ఉంది జోగి రమేష్ నాన్ లోకల్ అన్న వాదన కూడా అక్కడ గట్టిగా వినిపిస్తుంది కీలక నేత పడమట సురేష్ బాబు సపోర్ట్ పై డౌట్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి క్యాడర్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుందన్న అనుమానం కూడా కలుగుతుంది ఇవి జోగి రమేష్ ప్లస్ పాయింట్స్ మరియు మైనస్ పాయింట్స్ ఇప్పుడు బోడే ప్రసాద్ యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ చూద్దాం ముందుగా బోడె ప్రసాద్ ప్లస్ పాయింట్స్ సీనియర్ టీడీపీ నేతగా ఆయనకి జనంలో మంచి ఇమేజ్ ఉంది గతంలో ఎన్నికలు ఓడినా సెగ్మెంట్లో యాక్టివ్గా కూడా ఆయన ఉన్నారు ఇక గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా ఉంది గ్రౌండ్లో ప్రస్తుతం యాక్టివ్గా కార్యకలాపాలు కూడా చేస్తున్నారు యూత్లో ప్రత్యేక గుర్తింపు ఆయనకుంది టీడీపీ క్యాడర్ సపోర్ట్ కూడా ఉంది బోడే ప్రసాద్ యొక్క మైనస్ పాయింట్స్ పరిశీలిద్దాం జోగి రమేష్ను ఏ మేరకు ఎదుర్కొంటారు అన్న డౌట్లు అక్కడ వెల్లువెత్తుతున్నాయి ఇవి బోడె ప్రసాద్ యొక్క ప్లస్ మరియు మైనస్ పాయింట్స్ ఇప్పటికిప్పుడు పెనమలూరులో ఎన్నికలు జరిగితే టీడీపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్కు నలభై తొమ్మిది శాతం ఓట్లతో విజయం సాధించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని టీవీ సర్వేలో వెల్లడైంది అలాగే వైసీపీ నుంచి బరిలో దిగే జోగి రమేష్కు నలభై మూడు శాతం ఓట్లు వచ్చే ఛాన్స్ ఉంది ఇక ఇతరులకు ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈసారి పెనమలూరులో టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణం జనసేనతో పొత్తు ఉండటం ఈ సెగ్మెంట్లో కాపు కమ్యూనిటీ జనాభా పద్నాలుగు శాతం ఉంది వీరి ఓట్లు ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి అలాగే కమ్మ వర్గం జనాభా ఇరవై ఐదు శాతంగా ఉంది అలాగే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత కూడా టీడీపీ ఓట్ షేర్ పెరగడానికి కారణమని సర్వేలో జనం అభిప్రాయంగా తేలింది మరోవైపు వైసీపీ ఓట్ షేర్ కు లబ్ధిదారుల ఓట్లే కీలకంగా ఉన్నాయి ప్రస్తుతం అభ్యర్థిగా ఉన్న జోగి రమేష్ నాన్ లోకల్ అన్న అభిప్రాయం జనంలో ఉంది అలాగే పెనమలూరులో వైసీపీ ఫుల్ క్యాడర్ సపోర్ట్ ఇచ్చే పరిస్థితులు లేవన్నది గ్రౌండ్ రియాలిటీ మరి వార్థసారథి టీడీపీలోకి వెళ్లడంతో వైసీపీ నుంచి పడమట సురేష్ బాబు టికెట్ ఆశించారు కానీ జోగి రమేష్ ను ఇన్ఛార్జ్ గా నియమించడంతో సురేష్ బాబు వర్గం అంతా కూడా ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది వీరిని ప్రసన్నం చేసుకోవడం పెనమలూరులో నెగిటివిటీనే ఎన్నికల నాటికి తగ్గించుకోవడంపై ఓట్ షేర్ ఆధారపడి ఉంటుంది